సరేనండి, అలాగే. అక్క, నీకు గుడ్ న్యూస్ అక్క, నాకు జాబ్ వచ్చింది ముంబైలో. ఇంతకు ముందు ముంబైలో ఒక ఇన్స్టిట్యూట్ లో కంప్యూటర్ కోర్స్ చేశాను కదా, వాళ్ళు కాంటాక్ట్ చేశారు, ఇప్పుడే జాబ్ ఆఫర్ చేశారు. జాబ్ ఆఫర్, జాయిన్ అయిపోతా రేపే ముంబై షిఫ్ట్ అయిపోతా, అక్కడే జాబ్ చేసుకుంటా హ్యాపీగా. అప్పుడప్పుడు మీకు ఫోన్ చేస్తానులే. ఏ, నేను ఒంటరిగా బతకలేనా? ఏ ప్రేమ పెళ్ళి ఇవన్నీ లేకుండా ఉండలేనా? ఉంటాను, హ్యాపీగా జాలీగా ఉంటానక్క. వద్దక్క, ఆ వసంత్ నాకొద్దు. ఏ, అతను లేకుండా నేను బతకలేనా? బ్రతకలేనా? బ్రతకలేనక్క, బ్రతకలేను. వసంత లేకుండా నేను బ్రతకలేను. ఎందుకక్క, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? వసంత్రి నేను ఇష్టపడటం తప్ప, ప్రేమించడం తప్ప, పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్ప, అప్పుడేమో సంబంధం లేకుండా ఎవరో నిధి వచ్చి నాకు వసంత్ని దూరం చేయాలనుకుంది. ఎప్పుడేమో మళ్ళీ మాలవిక వచ్చి మా పెళ్లి చెడగొట్టేసింది. వసంత్కి నాకు పెళ్లి అంటే ప్రతిసారి ఇన్ని ఆటంకులు ఏంటక్క? నా జాతకమే ఇంత. వసంత్ని నేను కలవకూడదా? వసంత్ నేను సంతోషంగా ఉండకూడదా? చిత్ర, ఈ అక్క ఉండగా నీ సంతోషాన్ని నీ నుంచి ఎవరు లాక్కోలేరు చిత్ర. ఎవరు కాదక్క, నా వసంతే, నా వసంతే నాకు అన్యాయం చేస్తున్నాడు. ఎవరా మాలవిక? మా పెళ్లి తను చెడగొట్టడం ఏంటి? నోటికొచ్చినట్టు వాగడం ఏంటి? వసంత్ ఎదురు మాట్లాడలేడా? ఎదురు తిరగలేడా? ఆ మాలవిక నోరు మోయించలేడా? ఎందుకు చేయలేదు? ఒక్క మాట మాట్లాడలేదు, సమాధానం చెప్పలేదు, గుచ్చి గుచ్చి అడిగా, నోరు కూడా విప్పలేదు. వద్దేమో అక్క, వసంత్ నన్ను వద్దనుకుంటున్నాడేమో. నిజంగా వసంత్కి నా మీద ప్రేమ లేదక్క, నాతో ప్రేమ ఇష్టం లేదేమో. చిత్ర, నీకు అన్యాయం జరిగిన మాట వాస్తవం చిత్ర, కానీ ఆ అన్యాయానికి కారణం వసంత్ మాత్రమే కాదు. వసంత్ వెనుక ఇంకొకరున్నారు. అన్ని ప్రశ్నలకు అన్ని సమాధానాలు చెప్పాల్సిన వ్యక్తి వసంత్ కాకుండా ఇంకొకరున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు చిత్ర, మీ బావ యశోధర్. ఆ మాళవిక అంతా మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నిల్చున్నారు. ఆయన్ని అడిగితేనే అసలు నిజం బయటకొస్తుంది. పెళ్ళాపింది నేనే. నేను ఇంత మాట్లాడుతున్నా మౌనంగా నిలబడ్డాడు కదా నీ భర్త. అడుగు నీ భర్తని, నోరు విప్పట్లేదు ఎందుకు అని అడుగు. నా ముందు తలదించుకున్నాడు ఎందుకు అని అడుగు.
సా